మీడియా మిత్రులకు తెలియజేది ఏంటంటే గత 6 రోజుల కిందట గౌసియా బేగం అన్న ఒక మాట గౌసియా బేగం అనే ఒక మున్సిపల్ కౌన్సిలర్ సంగారెడ్డిలో ఆమెకు జ్వరం వచ్చిందని సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడి నుంచి వాళ్ళు ఇది మాకు అనుమానం ఉంది కరోనా పాజిటివ్ అని చెప్పినప్పుడు ఎందుకు మీరు ఇక్కడనే చేయొచ్చు కదా అని అడిగినప్పుడు ఆమెకు చాలా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది సంగారెడ్డి హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో మాకు ఆక్సిజన్ అందుబాటులో లేదు వెంటిలేటర్స్ కూడా లేవు మా దగ్గర వెంటిలేటర్ ఒకటి ఉన్నప్పటికీ కూడా దానికి ఆపరేటర్ చేసేవాడు కూడా లేడు మేము గత చాలా రోజులుగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాము అయినా కూడా ఇప్పటి వరకు మాకు ఎక్కడ అవకాశం లేదు కాబట్టి హైదరాబాద్ తీసుకెళ్ళానంటే నేను పర్సనల్గా గౌసియా బేగం కొడుకు మజర్ మా మున్సిపల్ కౌన్సిలర్ షఫి ఆఫీస్ నేను ముగ్గురము ప్రైవేటు హాస్పిటల్లో ట్రై చేసినాము ఎక్కడ కూడా వెంటిలేటర్స్ అవకాశం లేదు ఆక్సిజన్ ఉన్న బెడ్స్ లేవు అని మాకు అపోలోలో కానీ లేదా యశోదలో కానీ కిమ్స్లో కానీ ఎక్కడ కూడా నేను పర్సనల్గా ట్రై చేసిన ఎక్కడ కూడా దొరకలేదు ప్రైవేట్ హాస్పిటల్లో తప్పని పరిస్థితులలో అప్పటికే చాలా బ్రీతింగ్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నది పేషెంటు ఆమెను ఇమ్మీడియట్లీ ఎర్రగడ్డకు చెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఇమ్మీడియట్లీ అక్కడ అడ్మిట్ చేసుకొని వాళ్ళు గాంధీకి టెస్టింగ్ పంపించారు గాంధీ టెస్టింగ్ పంపించిన తర్వాత గాంధీ హాస్పిటల్ వాళ్ళు రిపోర్ట్స్ వచ్చినాకనే ఇమ్మీడియట్లీ వాళ్ళు గాంధీకి రెఫర్ చేశారు మేము ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో మాకు బెడ్స్ దొరకలేవని మేము గాంధీలో అడ్మిట్ చేసినాము గాంధీలో అడ్మిట్ చేసిన తర్వాత మాకు అక్కడ లోపల నుంచి చూస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే బయట నుంచి ఎవరు పోయే అవకాశం లేదు కాబట్టి 12 మినిమం అక్కడ పేషెంట్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు స్టాఫ్ లేదు కాబట్టి డాక్టర్స్ కానీ నర్సులు లేరు కాబట్టి మినిమం ఒక పేషెంట్ని మళ్ళీ డాక్టర్ నర్స్ వచ్చి చూడాలంటే మినిమం 10 గంటలు సమయం పడుతుంది అంత డిఫరెంట్ అన్నమాట అంటే ఆ పేషెంట్కి దమ్ము వస్తున్నా ఆక్సిజన్ అంతగా దమ్ము వస్తున్నా చెప్పుకుందామంటే కూడా అక్కడ స్టాఫ్ లేదు వాస్తవానికి కూడా అక్కడ డాక్టర్స్ని నర్సుని నేను మేము నింద పెడతలేము ఎందుకంటే వేల సంఖ్యలో పేషెంట్లు ఉన్నారు కొన్ని సంఖ్యలో డాక్టర్లు నర్సులు ఉన్నారు కాబట్టి ఆమె ఫోన్లు చేస్తున్నది మాకు బయట మేము లాస్ట్ ఏసెన్ హాస్పిటల్కి పోయి ఒక 3 గంటలు రిక్వెస్ట్ చేస్తే అక్కడ కూడా 3-4 మాకంటే ముందే 10 గంటల ముందే వెయిటింగ్లు ఉన్నారు వెహికల్స్లో పడుకొని ఉన్నారు ఏది బెడ్ కోసం నేను పర్సనల్గా ఎమ్మెల్యే నేను ఒక ఎమ్మెల్యేని ఒక నన్ను గుర్తుపట్టిరు అందరూ గుర్తుపడతారు కాబట్టి గుర్తుపట్టినా కూడా పరిస్థితి ఏంది అని అంటే సార్ మేము బెడ్ ఇవ్వగలుగుతాం కానీ మాకు ఫెసిలిటీస్ లేవు మాకు అని వాళ్ళు చేయలేదు ఇప్పుడు మొన్న ఈరోజు 7వ తారీఖు 5వ తారీఖు సాయంత్రం 8 గంటల వరకు మేము చివరి ప్రయత్నం ప్రైవేట్ హాస్పిటల్లో చేయడం జరిగింది ఎక్కడ మాకు బెడ్ దొరకలేదు ప్రైవేట్లో చివరిగా రాత్రి 12 గంటలకు మాకు వార్త వచ్చింది నిన్న రాత్రి మబ్బుల 1 గంటలకు 5వ తారీఖున మబ్బుల మాకు వార్త వచ్చింది ఆసియా బేగం గౌసియా బేగం మున్సిపల్ కౌన్సిలరు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ చనిపోయింది ఉదయం మాకు 6 గంటలకు నాకు ఫోన్ వచ్చింది మేము కొడుకుని తల్లి ఏమంటుందంటే బిడాక్యా పైసంగు డర్రాక్యా అని తల్లి కొడుకుని అంటుంటే కొడుకు పరిస్థితి ఏంది బయట కొడుకు దగ్గర పైసలు ఉన్నా బయట ప్రైవేట్లో అవకాశం లేని పరిస్థితి అంటే ఒక గాంధీ హాస్పిటల్లో అన్ని జిల్లాల నుంచి పేషెంట్లను అందరినీ గాంధీ హాస్పిటల్ పంపిస్తే ఇక్కడ ఎక్కడ నీకు ఆక్సిజన్ లేదు వెంటిలేటర్ లేదు యాక్చువల్గా కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళకు ఒక స్టేజ్ నెక్స్ట్ స్టేజ్ ఏంటిది ఆక్సిజన్ దమ్ము ఆడదు అసలు గోళీలు ఏం లేవు కదా దీనికి కావాల్సిన ఆక్సిజన్ వెంటిలేటర్ ఆ 5 రోజులలోనూ వాళ్ళకు ఆక్సిజన్ పెట్టాలి ఆక్సిజన్ సరిపోకపోతే వెంటిలేటర్ పెడితే బతుకుతుంది మనిషి ఎవరైనా బతుకుతారు అలాంటి వసతులు గాంధీ హాస్పిటల్లో ఇప్పటి వరకు కూడా లేవు అనే విషయాన్ని మా అంటే నేను ఒక మున్సిపల్ కౌన్సిలర్ని ఒక ఎమ్మెల్యేగా హోదాలో నేను ప్రయత్నం చేసిన ఒక మున్సిపల్ కౌన్సిలర్ని కాపాడుకోలేకపోయినా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అనే దానికి నేను సిగ్గుపడుతున్నా ఒక ప్రాణాన్ని కాపాడుకోలేని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నా అంటే సిగ్గుపడాల్సిన అంశమే ముఖ్యమంత్రి గారు సిగ్గుపడుతున్నారా లేదా చీఫ్ సెక్రటరీ గారు సిగ్గుపడుతున్నారా లేదా మేమేదైనా మాట్లాడితే మా ఇంట్లో ముందు కాపలా కాస్తున్న పోలీస్ అధికారులు సిగ్గుపడుతున్నారా లేదా నాకు తెలియదు కానీ నేను నిజంగా సిగ్గుపడుతున్నాను
ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ అందరు కానీ సీరియస్ తీసుకోవాలి. ఒక మున్సిపల్ కౌన్సిలర్ అంటే సామాన్య మానవుడి యొక్క పరిస్థితి ఏంటిది? గాంధీ హాస్పిటల్లో రోజుకి 50 మంది చనిపోవడం జరుగుతున్నది. మీడియాకు రావడం లేదు. రాకపోవడం కారణం ఏంటంటే చనిపోయిన వాళ్ళని కూడా చనిపోయిన బాడీలను అప్పుడే తీసుకొస్తలేరు.